ईश्वर वाक्य शुणा समस्त को अवर तरह प्रभु को धन्यवाद व्हाट्सएप द्वारा ना फेसबुक द्वारा ना जूम द्वारा ना फेस वाक्य मिंटना प्रति ओकल्ने देवुडु दीविंचुनु गाक అది రాత్రి ప్రభు అమ్మమానంగర మధ్యలో వచ్చింది ఈ రోజు రాత్రి వేళ దేవుడు మన మధ్యలో ఉన్నారు తల్లి రాత్రి అమ్మ చిందాకురవ విషయం నిన్నటి రాత్రి మనం ఆలోచించిన విషయము శ్వేతవర్ణ సింహాసన సింహాసన విషయ చిందా ధవల వర్ణమైన సింహాసనం గురించి మనం చదువుకొని వచ్చాము అదే శ్వేతవర్ణ సింహాసన రే బుసువార్ వ్యక్తి కియే బోలి ముకోహిలే ధవల వర్ణమైన సింహాసనములో కూర్చున్న వ్యక్తి ఎవరో అన్నది నేను చెప్పాను సింహాసన సింహాసన రే బుసువార్ వ్యక్తి వచ్చి ఉపవిష్ట వ్యక్తి వచ్చి యేసుక్రీస్తు సింహాసన సనములో కూర్చున్నవాడు మన దేవుడు యేసుక్రీస్తు వారు వచ్చినది యేసుక్రీస్తు సింహాసనం బోసొచ్చింది బోలి ముకోహిలే యేసుక్రీస్తు వారు సింహాసనం ఎదుట కూర్చున్నారన్నది నేను చెప్పాను ప్రకాశిత పుస్తక కొడి అధ్యాయరో 11 పదటారు ఆమె అది అవర్తోరే పొడివా ప్రకటన గ్రంథం తీద్దాం 20వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదువుకుందాం ప్రకటన గ్రంథం 20లో 11 సింహాసనములో కూర్చున్న ఒక మనిషిని నేను చూశాను పృథ్వీ ఆకాశం తంగరని నిక్కొట్టరే పాలాయన కొరి గొలే బోలి లెక్కజాయిచి భూలోకము ఆయన ఎదుటకు ముందుగా వెళ్ళి ఉన్నదని చెప్పబడుచున్నది పృథ్వీ ఏవం ఆగాసో ఆగాశ మండలో సింహాసనే ఉపవిష్ట వ్యక్తి పక్కరు సంగరు పాలాయన కొలే భూమియో ఆకాశమో ఆయన ఎదుట నుంచి వెళ్ళిపోయినట్టుగా రాయబడినట్టుగా చూడగలుగుచున్నాము ఈ సింహాసన రొక్కివ పూర్వరు ఈ సింహాసనాన్ని ఉంచిన మునుపుగా ఆగాశో పృథ్వీ తార సమూహరు పాలాయన కొలే బోలి బైబిల్ ఆకాశము భూమియు ఆయన ఎదుటి నుంచి సాగిపోయినదని చెప్పబడుచున్నది మనుషమానే కోటి అలాగైతే మనుషులందరూ కూడా నిలబడేది ఎక్కడ ఎవరు జవాబు చెప్పలే ఆకాశనై భూమినై ఆకాశము భూమి ఉండదు అప్పుడు ఎక్కడ నిలబడతారు శూన్య మండల రెట్టి అయితే నిజమైనది శూన్యాకాశములో నిలబడాల్సి వస్తుంది ఆ శూన్య మండల రే మనుషమానే టీ శూన్యాకాశములో మనుషులు నిలబడాల్సి వస్తున్నారు అవే ఈశ్వరంగర సింహాసనం శూన్య మండల రొక్కదాయి అందుకే దేవుని యొక్క సింహాసనాన్ని శూన్య మండలములో ఉంచబడి ఉన్నది ఆవి మనుషకు విచార కొరువ సమయరే ఈశ్వర మనుషమానకు శూన్య మండల రెట్టి ఆ కొరంది అందుకే పాప మనుషులను తీర్పు తీర్చుటకు శూన్య సమలో ఉంచబడి ఉన్నది తారే అర్థం దాని అర్థమేమనగా వర్ష పర్యంత మనుషు జీవన గామన కొరతలు ఎన్ని సంవత్సరాల వరకు మనుషులు వారికి తోచినట్టుగా వారికి నచ్చినట్టుగా జీవితాన్ని అర్పించుకొని వెళ్ళిరి సేమానే కెబేబి ఈశ్వరంగర విషయ చిందా కొరునాంది ఈశ్వరంగపై మనజోగ కొరినా వారు ఎప్పుడూ కూడా దేవుని గురించి ఆలోచించలేదు దేవుని యొక్క తత్వం గురించి వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చూపించుకోలేదు శక్తికి లాగి ఈశ్వర సేమానకు శూన్య అందుకే దేవుడు వారిని శూన్యాకాశములో నిలబెట్టి ఉన్నట్టుగా చెప్పబడుచున్నది నిన్నటి దినాన నేను మీకు జ్ఞాపకం చేశాను నరకానికి వెళ్లకుండా ఉండడానికి మీరేం చేసుకోవాలి రక్షణ పొందుకోవాలి అన్న విషయాన్ని నేను నిన్న రాత్రి జ్ఞాపకం చేశాను అనేక భాయి భోడి మానే చిందా కొరుచుంది డుబన్ పాయిలే హై జుబో బోలి అనేక మంది దేవుని బిడ్డలు అనుకుంటున్నారు బాప్తిసం పొందుకుంటే అయిపోతది అనుకుంటున్నారు అలాగ మనం అనుకుంటే అది మనకి తప్పు తప్పైన సిద్ధ చెప్ప తప్పైన ఒక మాట వచ్చున్నది మన పరివర్తన కొలయక స్వర్గరే జాయి పరలోకానికి ఒక మనిషి వెళ్ళాలి అంటే ఆయన మారు మనసు పొంది తీరాలి బైబిల్ కొహంది అలాగ బైబిల్ చెప్పుచున్నది
శక్తికి లాగి అనుమాన కొన కరివారొచ్చి మనవర్తన కరివారొచ్చి అందు నిమిత్తమే మీరు సకల మనుషులు ఏం చేసుకోవాలి మారు మనసు పొందుకోవాలి అలే కొర్నెలియంగర విషయం అప్పుడు మాన దేకలే జనాపడు కొర్నెలియ గారి గురించి చెప్పుచున్న మాట మీరు చూడండి ప్రకాశ ప్రేరిత పుస్తక 10వ అధ్యాయం 21వ ప్రకట అపొస్తల క్రియ 10వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూడండి సెట్ లెక్క దాయిచుంది అపొస్తల క్రియ 10వ అధ్యాయం మొదటి వచనం చదివితే కొర్నెలియ బోలి కొయివసే వ్యక్తి వ్యక్తి దేవునికి భయపడుచు దాన ధర్మ కొరుచుంది దాన ధర్మాలు చేసు ప్రార్థన కొరువ వ్యక్తి ప్రార్థన చేసిన ఒక వ్యక్తి దర్శన ఆయన దర్శనాన్ని చూచిన వాడు కోళి పిక్కేసంటివ వ్యక్తికి ఈశ్వర కొగిలే పీతరకు డాకిక్కిరి వాక్య సుణు ఇన్ని యోగ్యతలున్న మనిషిని పీతర్ గారిని పిలిపించి మీరేం చేయాలి వాక్యం వినాలి అని దేవుడు ఆయన ఆజ్ఞాపించు ఇంటికి పేతర్ గారు వచ్చి వాక్య పరిచర్య చేసినట్టుగా రాయబడుచున్నది దాని 36వ వచనంలో కూడా అదే రీతిగా రాయబడి ఉన్నది 10వ అధ్యాయం 36 యేసుక్రీస్తు ద్వారా శాంతి సుసమాచార ప్రచారకులే యేసుక్రీస్తు వారి యొక్క సమాధాన సువార్తను అందించారు అని రాయబడి ఉన్నది వాక్య పరిచర్య చేసినందున కొర్నెలి తన కుటుంబము మారు మనసు పొందుకుని రక్షణ పొందుకున్నారు బైబిల్ కొయబట్ట అప్పుడు మానదకందు బైబిల్ చెప్పుతున్న మాటని ఒకసారి స్పష్టంగా చూడండి రోమీయ పుస్తక 5:1 రోమా పత్రిక 5:1 విశ్వాస ద్వారామే ధర్మీయ లోక విశ్వాసము ద్వారా మనమంతా కూడా నీతిమంతులయ్యాము విశ్వాస ద్వారా ధర్మీయ లోక అంటే విశ్వాసం ద్వారానే మనం నీతిమంతులయ్యన్నది జగన్న సుసమాచారం తిని 36 యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనము ఆనంద జీవన పైబవలి అక్కడ నిత్య జీవాన్ని పొందుకుంటావని చెప్పబడుచున్నది ఇప్పుడు దాని 15వ వచనాన్ని చదివినప్పుడు ఆనంద జీవన బోలి నిత్య జీవం అని రాయబడి ఉన్నది యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చెప్తున్నది ఈ విశ్వాసము ద్వారా మనం దేవుని యొక్క పిల్లలైపోయాము అని రాయబడి ఉన్నది బైబిల్ కొహంది అలా బైబిల్ చెప్పేది పరిత్రాణ పైవ వ్యక్తి మానే రక్షణ పొందుకున్న వ్యక్తులు స్వర్గర జీవు బోలి వాక్యం కొహంది పరలోకానికి వెళ్ళిపోతారని వాక్యం చెప్తున్నారు డుబన్ పైవట బాప్తిసం పొందుకోవడం తొమ్మె డుబన్ పైవట బాప్తిసాన్ని పొందుకోవడం స్వర్గర జీవాన్ని మందనై పరలోకానికి వెళ్ళడానికి కాదు అవరు కోణ పైయమ డుబన్ పావు బాప్తిసాన్ని మనం ఎందుకు తీసుకునేది స్వర్గకు పరిధాన కొరుచు యేసుక్రీస్తు వారిని ధరించుకోవడానికి మరణ పునరుద్ధాన సగితమే ఏకీభూతము ఆయన మరణ పునరుద్ధానములో మనం ఏకీపించుకోపోవడానికే దేవుడు బాప్తిసాన్ని ఇచ్చింది అందుకే ఇప్పుడు మనకి అట్టి అవసరమైన విషయం ఏమనగా పరివర్తన మారు మనసు ఈశ్వరుకు త్రాణకర్త పరి విశ్వాస కొరందు యేసుక్రీస్తు వారిని నిజ రక్షకునిగా అంగీకరించుకోవాలి యేసుక్రీస్తు కాల్వరి క్రూస్ మొరివాట యేసుక్రీస్తు వారు కాల్వరి సిలువలో చనిపోయినది నిన్ను నన్ను నరక యాతనలో నుంచి రక్షించుటకు విడిపించుట కొరకే దేవుడు మనకు ఆ సిద్ధాంతాన్ని పెట్టి ఉన్నది అందు గురించి మీరు ఈరోజు సాయంత్రం వేళ మారు మనసు పొందుకోవాల్సిన అట్టి అవసరం ఉన్నది బైబిల్ అందుకే బైబిల్ దానిని స్పష్టంగా చెప్తున్నది దాన్ని అనుసరించి మీరు వాక్యానుసార జీవన జామన కొరదు వాక్యం అనుసరించి జీవితాన్ని నడిపించుకోవాలి నిన్నటి దినాన అంతే చెప్పి నేను ముగించేశాను అంటే ఆ సింహాసనం యొక్క పేరు ధవల వర్ణమైన సింహాసనం అని నేను ప్రకటనలో చెప్పాను సమయం రెండోదిగా ఆ ధవల వర్ణమైన సింహాసనాన్ని ఉంచిన ఒక సమయం ఉంది ప్రభు నిరూపణ కొరువ సమయం దేవుడు ఏర్పరిచిన ఒక సమయం ఉంది తృతీయ విషయమో కోహిలే మూడో విషయాన్ని నేను చెప్పొచ్చినది సింహాసనములు బొసిబ వ్యక్తికి ఈ సింహాసనములో కూర్చున్న వారు ఎవరు సడ ప్రభు యేసుక్రీస్తు బోలిమో కోహుతు అది మన దేవుడు యేసుక్రీస్తు వారని నేను చెప్పాను ఇంకా తాపర చారి విషయం నాలుగోదిగా నేను చెప్పింది కాకు విచార కొరుచుంది ఇది ఎవరికి తీర్పు తీర్చడానికి చోటో ఏమో కుద్రో
దేవం మహాన్ వ్యక్తి చిన్నవారి చిన్నవారి నుంచి పెద్దవారి వరకు లేని వారి నుంచి గొప్పవారి వరకు అందరిని తీర్పు తీర్చే చోటది ప్రకాశిత పుస్తక కొడిన తేరపదరే అదే ప్రకటన గ్రంథం 20లో 13వ వచనములో కుద్ర లోకం మహాన్ వ్యక్తి తాపరే మొరిగల లోకమానే ఈశ్వర సేమానికి విచార చిన్నవారేమీ పెద్దవారేమీ చనిపోయిన ప్రతి ఒక్కరూ ఏం చేయబడతారు తీర్పు తీర్చబడతారు అందరూ అక్కడికి వెళ్ళి తీరాలి మళ్ళీ ఒకసారి ఇది గుర్తింపుగా చెప్తున్నాను కుద్ర వ్యక్తి చిన్నవారేమి మహాన్ వ్యక్తి గొప్పవారేమి మొరిగల లోకమాన చనిపోయిన వారు ఏమానే సమస్త ఈశ్వరంగర సింహాసనరే వీరందరూ కూడా దేవుని యొక్క సింహాసనం ఎదుట నిలబడాల్సి వారిగా వస్తుంది చెప్పింది అర్థమవుతుందా ఐదోదిగా నేను చెప్పింది వారి యొక్క వారు చేసిన పనులను బట్టి క్రియలను బట్టి ఉన్నారా వారు చేసిన క్రియలను బట్టి కర్మ వారు చేసిన క్రియలు మనసవాద కర్మన మనసు ప్రకారంగా మాటి ప్రకారంగా క్రియల ప్రకారంగా చేసిన ప్రతి పనులు ప్రతి క్రియలను ఈశ్వరంగర శ్వేతవర్ణ సింహాసన దేవుని యొక్క ధవల వర్ణమైన సింహాసనం ఎదుటకు రావాల్సి వచ్చిన వారమై ఉన్నాం బైబిల్ కొహంది అందుకే బైబిల్ చెప్పేది యోబు గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం యోబు గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనము నిన్నటి దినాన నేను చెప్పాను మీ అందరి యొక్క పాపములను దేవుడు రాసి ఉంచి ఉన్నారు ముద్ర కొరి రొక్క ఆయన దాని నేను చేశాను సంచిలో ముద్ర చేసుకొని ఉన్నారు అంత చెప్పేసే నేను ఆపేశాను బైబిల్ కొగంది బైబిల్ చెప్పేది ఏమనగా కర్మ కోణబోలి క్రియలు క్రియలు లేకపోతే పనులు అంటే ఏంటి అన్నది నేను చెప్తున్నాను గీత సంగీత నొప్పరో అటపదు కీర్తనాలు 90లో 8వ వచనము కీర్తనాలు 90 8వ వచనం అక్కడ రాసిన పదం చూసారా మీ యొక్క పాపములని అన్నింటినీ ఆయన ముఖదీపములో రహస్య పాపములన్నింటినీ కూడా ఆయన ముఖదీపములో ఉంచబడి ఉన్నది రాసిన పదము అంత మాత్రమే కాదు గీత సంగీతారే 50వ కీర్తనాలు ఈశ్వర కొహంది యేసుక్రీస్తు వారు చెప్పేది వచ్చేసాట మీరు అది బాగా చూసుకోవాలి 50వ కీర్తన 8వ వచనం కీర్తన 50వ గీత సంగీత యాభయో కీర్తన దాని 16వ వచనం నుంచి చదివితే 50వ కీర్తన 16 దాని 21వ వచనం చదివితే చాలు 16 నుంచి చదవాలి కానీ అక్కర్లేదు మనకి 21 మాత్రం చదివితే చాలు అనుమాన కరువచ్చు మాత్ర ఆమె తుంబకు అనుయోగ కరివా ఓ తాహా సబు తుంబ సాక్ష్యాత్తరే సోజాయి రోకివా
తుమర సాక్షాత్తరే నీ ఎదుట సాబు సొచై రక్కివా అన్నిటిని కూడా అతుక్కొని ఉంచుతాను లేకపోతే సమకూర్చి ఉంచుతాను సింహాసనరే నికటవర్తి అయి ఠియాయివా సమయరే తుమె జగా జగా పాప కొరా జాయిచి సాబు తుమర నికటవర్తి అయి సొజాయి రక్కివ అంటే నీవు నీ జీవిత యాత్రలో చేసిన సకల పాపములన్నిటిని కూడా ఆ సింహాసనం ఎదుటకు వచ్చినప్పుడు వాటిని ఏం చేస్తారు ఒక్కొక్కటిగా దేవుడు ఏం చేసుకోరు ఎంచుకొని ఉంచి పెడతారు ఒక్కొక్కటి గొట్టే గొట్టే తుమకు దేఖేదో అంటే ఒక్కొక్కటి దేవుడు వర్ణించి చూపిస్తారు అలా టీవీరే ఎవ తుమే మోర ముఖ కిమిది దేకుచంది సెగి బొళి అప్పుడు మానంగర పాపతే కోకో దినరే కోకో పాప ఖరా జాయిచి సబు పాప తుమర చక్కిర సామనారే సోజైకరి రక్కివ అంటే మీరు చేసిన సకల పాపములన్నిటిని కూడా దేవుడు ఒక్కొక్కటిగా ఏం చేస్తారు తెలుసా ముందుగా ఉంచి పెడతారు ఏడా తుమక దేకిలా పొరలేక ఇది మిమ్మల్ని చూపించిన తర్వాతే ఏ సబ్బు విషయో తుమకు దేఖేదవు మీరు చేసిన సకల క్రియలను ఆయన ఏం చేస్తారు వర్ణించుకొని చూపిస్తారు చెడకెంత సమయం లాగిపోవాలి తుమే బాబు అలాగైతే ఎంత సమయం గతించి పోతుందా ఆలోచించండి సమయం దొరకనాయి ఎక్కువ సమయం ఏమక్కర్లేదు యేసుక్రీస్తు 40 దినపు పాస్టింగ్ కొలే యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం చేసిరి చెత్తవలే తక్కు పరీక కరువాన మందే సైతాన్ దగ్గర నికట అప్పుడు యేసయ్యని పరీక్షించుటకు సాతాను ఆయన దగ్గరికి వచ్చారు చెత్తవలే భూమిర సోబ విషయ సైతాన్ ఈ సరుక దేఖదే ఈ ప్రపంచంలో ఉన్న విషయాలన్నిటిని కూడా యేసయ్యకు సాతాను చూపించారు కొట్టి సెకండ్ ఒక నిమిషము లోపల సమిది అలాగే అమమానగర సమస్త గుప్త పాప గుడిక కోదినట్టు కొరజాయిచి ఏ మన ఒక రహస్య పాపములన్నిటిని కూడా ఏ రోజు నుంచి మనం చేశామో కొడ తర్వాత తమ బుజ్వాపై శక్తి జాడివాపై శక్తి పాయిత్వాసేదినట్టు అంటే మీరు అవగాహన కలిగిన రోజు నుంచి చేసిన ప్రతి క్రియలను ప్రతి పాపములను గుప్త రహస్య పాపములను భోలో ఏవం మందో వయసుంటారు అంటే మంచో చెడో తెలుసుకున్న ఆ ఫలానా రోజు నుంచి ఆ వయసు ఈశ్వర తుమర సబు పాప తుమకు దేఖెదరు ఆ వయసు వచ్చిన దగ్గర నుంచి మీరు చేసిన రహస్య పాపములని అన్నిటిని కూడా ఆయన ఏం చేస్తారు లెక్కేసుకొని చూపిస్తారు అదే సమస్త వ్యక్తి మనకు పాపి మనుషులకు దేఖెదరు ఈశ్వరు ప్రతి పాపి మనుషులకు వారి వారి క్రియలను ఒక్కొక్కటిగా చూపిస్తారు ఇది లెక్కి రొక్క జాయించి మరి బైబిల్ కొంది అందుకే బైబిల్ చెప్తున్నది ఇవన్నీ కూడా రాసేసి ఇనప కంఠముతో రాసేసి ఉంచిన देखो हमरा समूह का ये था लिखी तो होची చూసారా అన్ని సకల విషయాన్ని రాసి ఉంచిరి అంటే తుమరో జన్మ దినట్టారు అంటే దాని అర్థం నువ్వు జన్మించిన ఫలానా రోజు నుంచి మంచైనా చెడైనా జానివారో వయసు అంటే నీవు తెలిసిన ప్రాయములో నుంచి వయసులో నుంచి చేసిన సకల పాపములను సకల క్రియలను వర్ణించుకొని దేవుడు పరలోకంలో రాసేశారు ఏ కర్మ గుడిక సబు లెక్కికి రొక్క దాయిచి బోలి జిసాయి కొహంది అందుకే ఈ పనులను ఈ క్రియలన్నిటిని కూడా రాసి ఉంచేసి ఉన్నారని యెషయా గ్రంథములో చెబుతున్నది ఏది ఏ సబు పాప అలాగైతే ఈ సకల పాపములను చక్కిన సామ్రారే సజాయికి రొక్క దాయి నీ కంటి ఎదుట దానిని ఏం చేశారు అన్ని దిద్దుకొని ఉంచేసి ఉన్నారు అప్పుడు మీరు చెప్పలేరు నేను ఈ ఫలానా క్రియలు చేయలేదు అని వాదించలేరు అంటే నీ ముందుగా స్క్రీన్ లో చూపించినట్టుగా పాపాలన్నీ చూపిస్తారు అప్పుడే సత్తవేళ తుమ్మ కొయ్యపారి ఉన్న
అప్పుడు నువ్వు పెద్ద నీతిమంతుడిగా చెప్పలేవు, నేను క్రియలు చేయలేదు తప్పు చేయలేదని చెప్పలేవు. ప్రతి కర్మ శివో, ప్రతి క్రియలు ఒక్కొక్కటిగా వస్తాయి. ఇది చివరి తీర్పు అవుతున్నది. అందరి కొరకున్నా లేకపోతే ప్రతి దుష్టుల కొరకున్న సకల తీర్పు, ముగింపు తీర్పు. సమస్త దుష్ట అంటే ఆలోచించండి, కాయిన దగ్గర నుంచి ప్రారంభించి ఇప్పటి వరకు ఎంత మంది దుష్టులు అక్రములు ఉన్నారో అందరూ వస్తారు. కాయిన మాత్రం అంటే కాయిన ఒక్కడు కాదు, పాపము చేసిన దేవదూతల సహితం అంత్యక్రీస్తుతో సహా కలిపి అదే రీతిగా తప్పుటి బోధలు చెప్పిన వారు అబద్ధ బోధికులు. అంటే పాత సర్పము సమస్య వీరందరూ దుష్కర్మం చేసిన వారు ఒక్కొక్కరిగా వస్తారు. వీరందరినీ చివరిగా తీర్పు తీర్చి సింహాసనం ఉంటుంది. నరకాన్ని పడవేసేసే ముందు ఉంచబడిన సింహాసనం అవుతున్నది ధవల వర్ణమైన సింహాసనము. అందుకే తెలుసుకోవాలి, సకల పాపులోక క్రియలను దేవుడు వర్ణించుకొని చూపిస్తారు. అప్పుడు మీరు వాదించి తర్కించి చెప్పలేరు. ఎందుకంటే వాటన్నింటినీ కూడా దేవుడు పుస్తకములో రాసి ఉంచేసి ఉన్నారు. అంటే అది కేవలము రాయబడడం మాత్రం కాదు, నీ కంటి ఎదుట కనిపించేటట్టుగా చూపిస్తారు. ఉన్నారా? వందనాలు చెప్పలేదు. ప్రత్యేక వ్యక్తిమానంగల కర్మ, ప్రతి మనుషుని యొక్క రహస్య కర్మలు పనులు. నరకకు జీవారో మెయిన్ కారణం, ఈ ప్రజలు నరకానికి వెళ్ళిన కారణం ఏంటి? యేసుక్రీస్తుకు త్రాణకర్త పరి విశ్వాస కొరినాంది. యేసుక్రీస్తు వారిని నిజ రక్షకునిగా అంగీకరించలేదు. శక్తికి లాగి అంతి నిమిత్తమే నరకకు జీవారో వీరు నరక యాతనకు వెళ్లాల్సిన అవసరం వస్తుంది. అర్థమవుతుందా? ఏమే సమయం? అందుకే ఇప్పుడే మంచి సమయము, ఇప్పుడే రక్షణ పొందుకోవాల్సిన సమయము. యేసుక్రీస్తు కాల్వరి క్రూసుర అగ్ని పొరి యేసుక్రీస్తు వారు కాల్వరి శిలువలో అగ్ని ద్వారా శోధింపబడేటట్టుగా ఆయన ప్రక్రియలో నుంచి వెళ్ళిరి. ఇది నీ కొరకు, నా కొరకు, మన కొరకు. అందుకే ప్రియ దేవుని యొక్క బిడ్డ, ఈ రోజే నీకు మంచి సమయము సన్నివేశము, నిన్ను నీవు సిద్ధపరచుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. అందుకే మన క్రియల కొరకే ఆయన మనల్ని తీర్పు తీర్చేది. సాక్షి విక్నెస్, మనకే మళ్ళీ సాక్షులు కావాలి కదా, ఇవన్నీ చేసిన దానికి సాక్షులు కావాలి కదా. వెనక మాట విని అప్పుడు సాక్షులు కూడా మీ వ్యతిరేకంగా చెప్పడానికి వస్తారు. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం, 2 కొరింథీ 13:1.13వ అధ్యాయము 1వ వచనం, ఇక్కడ రాసింది చూసారా?
किंबा तीनी साक्षी द्वारा समस्त गत्ता स्थिर करो इधरो मुगुरु साक्षुल द्वारा प्रतिक्रियलनु स्थिर पर्चबड़तदी दुई तीनी साक्षी द्वारा समस्त गत्ता स्थिर करा जेबो ఇద్దరు గాని ముగ్గురు సాక్షుల ద్వారా గాని సకల క్రియలకు ఏం చేయబడుతుంది వర్ణన ఇవ్వబడుతుంది ఇంచుమించు ఇద్దరు సాక్షుల అవసరం వాక్యం ఇది ఒక వాక్యం కాదు ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 15వ వచనం మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 5:19 19:10 పదిహేను వాక్యం కూడా ఆధారంగా చెప్పుతున్నది ఇద్దరు సాక్షుల కన్నా మించిన వారితోనే అన్ని విషయాన్ని స్థిరపరిచేది ఓకేనా క్లియరా పాపి మనుషులకు పాపి అయిన మనుషులకు తీర్పు తీర్చేటప్పుడు ఇద్దరు సాక్షులు చాలా అతి అవసరము ఇప్పుడు ఈ భూమిలో యేసుక్రీస్తు వారి కొరకు సాక్షి దీటా సాక్యమాన వచ్చింది అంటే ఇక్కడ సాక్ష్యం చెప్పడానికి ఇద్దరు సాక్షులు ఉన్నారు యేసుక్రీస్తు వారిని వర్ణించడానికి అంటే యేసుక్రీస్తు వారి గురించి వర్ణన ఇవ్వుట కొరకు ఇద్దరు సాక్షులు ప్రస్తుతం భూమిలో ఉన్నారు చదవండి యోహాన పత్రిక యోహాన సువార్త 15వ అధ్యాయంలో 26:27 26:27 15:26:27 తర్వాత అప్పుడు ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి సాక్షులు ఉన్నారు అక్కడ ఆ వాక్యం అనుసరించి ఎన్ని సాక్షులు అక్కడ ఉన్నారు చెప్పలే ఆ వాక్యం అనుసరించి అందులో ఎంతమంది సాక్షులు ఉన్నారు ఆ వాక్యం అనుసరించి ఆ రెండు వాక్యాల్లో ఎన్ని సాక్షులు ఉన్నారు ఎవరెవరది ఆదరణకర్త ఆదరణకర్త ఇంకొకటి అది రెండు ఒకటే కదా ఏరే బాబు ఆదరణకర్త సత్యాత్మ ఒకటే రెండు కాదు ఆదరణకర్త సత్యాత్మ ఒకటే రెండు కాదు ఆయనకి రెండు పేరు అక్కడ పరాం అది రెండు పేర్లు అక్కడ చెప్పబడుచున్నది బైబిల్ చూడండి ఆ వాక్యం చదవండి వాక్యం చదవండి 26:27 రెండు వాక్యం 26:27
ఇది ఎవరి సాక్ష్యం అండి? అలా అలా ఉన్నాను. చాలు చాలు, ఇది ఎవరి సాక్ష్యము? ఇది కార్య సాక్ష్యం. ఇది ఎవరి సాక్ష్యము? ఇది ఎవరు చెప్పుచున్న సాక్ష్యం? ఇది ఆదరణకర్త అండి. అది ఎవరు ఆదరణకర్త అంటే? ఎవరు ఆదరణ? అదే ఎవరు? దేవుని ఆత్మ అంటే ఎవరు? అరే యేసు ప్రభు వారి, యేసు వారు, యేసు ప్రభు వారు, యేసు ప్రభు వారి గురించి ఎలా సాక్ష్యం చెప్తారు? అరే బాబు, అది పరిశుద్ధాత్మ దేవుడు. అది పరిశుద్ధాత్మ దేవుడు. ఆదరణకర్త సత్య స్వరూపి ఆత్మ సభ పవిత్ర పవిత్రాత్మ. ఆదరణకర్త సత్య స్వరూపి అయిన ఆత్మ, అవన్నీ పరిశుద్ధాత్మకు చెప్పుతున్న పేరు పదాలే. మొదటి సాక్షి, మొదటి సాక్ష్యం చెప్పిన వారు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినది. రెండో సాక్షి, రెండో సాక్షి ప్రథమ సాక్షి పవిత్రాత్మ. మొదటి సాక్షి పరిశుద్ధాత్మ అయితే ద్వితీయ సాక్షి, రెండో సాక్షి 27 27వ వచనం చదవండి. మీరెవరు? మీరంటే ఎవరు? తుమ్మమానే మీరు. చెప్పలే, చెప్పినది అర్థమవుతున్నారా లేదా నాకు తెలియదు. నేను చెప్పొచ్చిన విషయం అర్థమవుతుందా లేదా? ఇద్దరు సాక్షుల గురించి నేను చెప్తున్నాను. క్రూస్ మరణం, యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణము వర్ణన కొరివారి మంది వర్ణించుటకు సాక్షి, ఇద్దరు సాక్షులు, పవిత్రాత్మ ఒకటి, పరిశుద్ధాత్మ ద్వితీయ, రెండోది మనుషమానే పరిత్రాణ పాయిత్యమా సమస్త భాయిమౌని రక్షణ పొందుకున్న ప్రతి దేవుని బిడ్డ సాక్షులు. అవి పవిత్రాత్మ అమర పిత్ర కశ్వాసమే. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చేసరికి నీవు యేసుక్రీస్తు వారి గురించి సువార్త సాక్ష్యం చెప్తావు. ఈశ్వరుగారి ఆత్మ తుమర నీ లోపల దేవుని యొక్క ఆత్మ నివాసం చేయుచున్నది. నీవు నోరు తెరిచి దేవుని గురించి సాక్ష్యం చెప్పి తీరాలి. సాక్ష్యం చెప్పలేకపోతే, ఒకవేళ నువ్వు సాక్ష్యం చెప్పలేదనుకో, శత్రు పక్షములు నిలబడిన నువ్వు దేవుని పక్షంలో ఉన్నవాడు కాదు, నువ్వు సాత శత్రుపక్షంలో ఉన్నవాడివి. సాతాను సంబంధించిన సైతాన సంతానత్వమే. సాతాని యొక్క సంతానమై మారావు. అది కెమిది కొయిపారివా? ఎలా చెప్పుకోగలిగేది? లేవియా పుస్తకం, లేవియా కాండము 5వ అధ్యాయం మొదటి వచనం. లేవి కాండం 5వ అధ్యాయం మొదటి వచనం 5:1:1. చదవండి. చాలు చాలు చాలు, వాక్యం చదివిన ఏమైనా అర్థమైందా? సే బాకి అర్థం పాయచ్చు, అర్థం బుజిపాడుచు. ఆ వాక్యం చదివినప్పుడు అర్థం తెలుస్తుందా? రాణ పొక్క ఒట్టేసుకొని దక్కొచ్చి సుడు వచ్చి చూస్తున్నాడు, వింటున్నాడు. అది నువ్వు సాక్ష్యం చెప్పాలి. ఏది నువ్వు చూసావో, ఏది నువ్వు విన్నావో, అది నువ్వు సాక్ష్యం చెప్పాలి. దానికోసం నువ్వు ఒట్టేసేసావు. నేను యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించేశాను అని ఒట్టేసేసావు. అది నువ్వు చెప్పుతున్నావు, వింటున్నావు, అది నువ్వు పలికి చెప్పాలి. ఒకవేళ నువ్వు చెప్పకపోతే శత్రుపక్షములు నిలబడుతు. నువ్వు దేవుని పక్షంలో ఉన్నవాడివి కాదు, శత్రుపక్షంలో ఉన్నవాడివి.
నేను చెప్పొచ్చిన విషయాలు ఏంటంటే దేవుడు తీర్పు తీర్చేటప్పుడు ఇద్దరు సాక్షులు అట్టి అవసరం. అదే అదే నేను చెప్పొచ్చిన విషయము. అది దుట్టి దూట సాక్షికి ఇద్దరు సాక్షులు ఎవరు? యెషయా పుస్తక ఏకో అధ్యాయం యెషయా గ్రంథం ఒకటో అధ్యాయము తీని పదో రెండు మూడు వచనాలు యెషయా గ్రంథము రెండో అధ్యాయం ఒకటి ఒకటో అధ్యాయం రెండు మూడు వచనాలు. చూసారా ఒకటో అధ్యాయం రెండు మూడు చాలు 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 చాలమ్మా వినండి వినాలా. ఆకాశ భూమి రెండు సాక్షి ఆకాశము భూమి ఇద్దరు సాక్షులు. 50 గీత సంగీత 4 పదో 50 కీర్తన 4 వచనం ఈసరో ఆకాశ భూమికి డాకుచుంది. దేవుడు ఆకాశాన్ని భూమిని పిలుస్తారు. కోడపాయి దేని నిమిత్తం? బంగర సద్భక్తమానకు విచార కరుమానమంద ఆకాశ భూమికి డాకుచుంది. తన సొంత భక్తులను తీర్పు తీర్చడానికి ఆకాశము భూమిని పిలుస్తారు. ద్వితీయ సాక్షి మానే ఈ ఇద్దరు సాక్షులు. భూమి ఒకటి నువ్వు కూర్చున్న నెల భూమి. ద్వితీయరే తుమరా మస్తక ఊపర టీఐవా ఆకాశ మండలం. రెండోదిగా నీ తల మీద ఉన్న ఆకాశమ ఆకాశ మండలము. పాపి మనుషుల విరుద్ధర కొయ్యబాబన్ మంది పాపి మనిషి యొక్క వ్యతిరేకంగా మాట్లాడుటకు ఓ దీట సాక్ష్యమాని అసివ ఇద్దరు సాక్షులు వస్తారు. ఆ సాక్ష్యమాని అసికి కొత్తావు ఆ ఇద్దరు సాక్షులు వచ్చి మాట్లాడతారు. ఎందుకు కోయలే అర్థం బుజువనాయి ఇలా చెప్తే అర్థం అవ్వదు అనుకుంటా. ఏ యెషయా భవిష్యత్తుమానగర పుస్తకం యెషయా గ్రంథము 29:29 చారిపద పడు 4 వచనం చదవండి. 29:4 యెషయా గ్రంథం మెల్లమెల్లగా నిలబడి అమ్మమ్మ మెల్లమెల్లగా చదవమ్మా. అప్పుడు నుండి నేల మీద నుండి పలుకుతాం. హలో ఏంటి అప్పుడు నేల నుండి పలుకుతున్నావు నేల నుండి పలుకుచున్నావు భూమి మనసు పరి కొత్తావు అంటే దాని అర్థం నువ్వు నివసించిన భూమి మనిషిలా మాట్లాడింది. హల్లెలూయా చెప్పలే చాలు చాలు చాలు. నీవు కూర్చున్న భూమి మనిషిలా మాట్లాడితేది భయమేస్తుందా? హలో మోకెమిది కొత్త భూమి. అలాగైతే నీకు మీకు అడిగే ప్రశ్న ఎలాగండి భూమి మాట్లాడేది? ఈ మొబైల్ సబ్కోటరు మిలివాట ఈ మొబైల్ అన్ని ఎక్కడి నుంచి తయారింపయింది చెప్పలేదు. మైక్ సెట్ కంప్యూటర్ ఇట సబు కోటిను దొరికి బొడైలే. ఈ మొబైల్ కంప్యూటర్ కనిపిస్తున్న వస్తువులన్నీ ఎక్కడి నుంచి తయారింపయింది చెప్పలే. ప్రైజ్ లార్డ్. అలాగైతే ఈ మొబైల్ కనిపిస్తున్న సరుకులన్నీ కూడా మట్టి నేలలో ఉన్న మట్టే. ఆ సమిది అలాగైతే ఈ జీన్సగుడిక తయారు కొని అమర ముఖం దక్కి పారి ఇలా ఇలాంటి సరుకులు తయారీపై మనం ముఖాముఖి చూసుకోగలిగితే అమర సృష్టికర్త అలాగైతే మనల్ని సృష్టించిన దేవుడు భూమికి చెప్తారు మాట్లాడు. దేవుడు చెప్తారు తుమే వసువా భూమి తుమర విరుద్ధర సాక్య కైవార సమయ అది సన్నిగడు. నీవు కూర్చున్న నేల భూమి నీ వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే రోజులు వస్తున్నాయి. కెత్త హత్య కొరాజాయిచ్చి ఎంత మందిని నువ్వు హత్య చేసినా కెత్త ఠొక్కిదాయిచ్చి ఎంత మోసం చేసినా కెత్త చోరికోలే ఎన్ని దొంగతనాలు చేసినా దొరా పొడినా నువ్వు దొరకలేదని బాగా తిరుగుతున్నావు కదా. తుమ దొరా నో పొడివా వ్యక్తి కానీ పట్టబడలేని మనిషివి నీవు. రాత్రి ముఖైవా కొత్త ఈరోజు రాత్రి నేను చెప్పే మాట దొరా పొడినాయి బోలి బావికి బుల్లు నన్ను ఎవరు పట్టుకోలేదు కదా అని చెప్పేసి దాగోరు పారిపోతున్నావు. ఒక్కరోజు సింహాసన సింహాసనం ఎదుట కుద్రోమ మహాన్ వ్యక్తి చిన్నవాడైనా
పెద్దవాడైనా గొప్పవాడైనా సో మొరిగల సమస్త వ్యక్తి మానే చనిపోయిన ప్రతి మనుషులు సింహాసన సింహాసనం ఎదుట నిలబడాలి సాక్ష్య కొయ్యో సాక్ష్యాలు చెప్పబడతాయి కుమార క్రియ ప్రకాశన ఈ క్రియలన్నీ వర్ణింపబడతాయి ఈ భూమి ఈ భూమి కుమార విరుద్ధరే ఈ వ్యతిరేకంగా సాక్ష్యం కొయ్యో సత్యం పలికింది హల్లెలూయా హల్లెలూయా అర్థమవుతుందా సబు రాష్ట్రీయ నేదా మనే అసివు పెద్ద పెద్ద నేతల నుంచి చిన్న చిన్న వారి వరకు అందరూ వస్తారు సబు సినిమా యాక్టర్ మనే అసివు ప్రతి సినిమా యాక్టర్లు వస్తారు సబు పాపి మనే అసివు ప్రతి పాపులు వచ్చి తీరుతారు సమస్తకు దొరివా గొట్టే దినో అందరిని పట్టుకున్న ఒక రోజు ఈ భూమి తుమర విరుద్ధరే సాక్ష్య కొయ్యో ఈ ప్రపంచ భూమి నీ వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది హలో ఆమేన్ ఉన్నారా యోషువా పుస్తకరే 24 రే లక దైచి యోషువా యహోషువా గ్రంథం 24వ అధ్యాయంలో రాయబడి ఉన్నది సెటి పుత్ర సముద్ర కాడికి రొక్కిలే రాళ్ళన్నిటిని కూడా సముద్రములో ఏరుకొని ఉంచిరి సే పుత్ర సాక్షి ఏకిర రొక్కై ఆ రాతిని సాక్ష్యముగా చెప్పేటట్టుగా ఉంచిరి గొటేదిన సే పుత్ర వి సాక్షి కొయో ఒక రోజు ఆ బండరాయి కూడా సాక్ష్యం చెప్పింది స్తోత్రం చెప్పండి ఒకసారి హల్లెలూయా చెప్తారా అంత మాత్రమే కాదు హబక్కూక్ హబక్కూక్ గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయము 11వ పదం 11వ వచనం 2:11 హబక్కూక్ గ్రంథం ఆమేన్ చాలు ఆమేన్ కాంద విత్తరు పొత్తరు ఢాక పొకైవ గోడల్లో నుంచి రాళ్ళు మాట్లాడుతి ఓ కట్టమ ధోరు పొడి కట్టవ్ తోహిరో ఉత్తర దేవో ఉత్తర దేవో కట్టవి ద్వార బంధాలు కూడా మాట్లాడుద్ది వింటున్నారా గరే గరే విత్తరే కొరువట సబు అంటే నీవు ఇంటి లోపల ఉండి మాట్లాడి పలికిన ప్రతి మాటలు గొర్రెబిత్తర కరువ సబు పాప గుడిక ఇంటి లోపల రహస్యముగా చేసిన సకల పాపములన్నిటినీ కేయి దాడి నాయి బోలి బాబుచో ఎవరికి తెలియదు ఎవరు చూడలేదు అనుకుంటున్నావేమో కుమర గొర్రెరే ఇట్ట నీ ఇంట్లో ఉన్న ఇటుకో తమర విరుదరే నీ వ్యతిరేకముగా తాక పొకైవో కేకేస్తుంది ఒడియా బైబిల్ రాక ఠీక్ కథ ఒడియాలో అది మంచి మాట అది కేకేస్తుందట ఢాక పొకైవో కేక వేస్తుందట ఏ కొయ్యో ము దేకిలే ఆగియా అయ్యగారు నేను చూశానయ్యా సరో ము దేకిలే దేవుడా నేను పలానా పాపం చూచాను ఏ కవిక ఏ విభిన్న సమయ కరువ పాప ము దేకిలే ఈయన అనేక సారి ఎవరికి తెలియకుండా చేసిన పాపాలు నేను చూశాను దేవా ఠాగుడిక ప్రత్యుత్తర దమో ధూలము ద్వార బంధం ఇటుకు మాట్లాడింది ఆకాశము భూమి నీ భూలోకము నీ వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది మనుషులు కొయ్యవా సబు వాక్య గుడికో శూన్య మండలరే వచ్చి మనుషులు పలికిన ప్రతి మాటలు శూన్యాకాశములో ఉన్నది ఈ శూన్య మండల సబు కొత్త గుడిక రోజాయిచి శూన్యాకాశములో సకల మాట ఉంచబడి ఉంది గొట్టే దిన ఢాకివో ఒక రోజు దేవుడు పిలుస్తారు ఆకాశ మండలం ఆకాశ మండలమా ఫలానా ఫలానా వ్యక్తి ఫలానా ఫలానా మనుషులు ఏ వ్యక్తి సే వ్యక్తి ఎంతెంతో మనుషులు మనుషు కొయ్యబాన్ తుమర నామ కొయ్యకిరి డాకికి కొయ్యబ ఏ వ్యక్తి కొత్త ఉడిక బారిబో ఫలానా ఫలానా మనిషి పేరు చెప్పేసి ఈయన చెప్పిన పలికిన మాటలు ఒకసారి చెప్పించండి సతమలే ఆకాశ సబు అప్పుడు ఆకాశం అన్ని టీవీ ఆన్ కరువా ప్రకారం కొత్త టీవీ మాట్లాడుచున్నట్టుగా మాట్లాడింది తుమర కొత్త ఎవరి విషయం నీ విషయము రాత్రి అందుకే ఈ రోజు రాత్రి వేళ పాపి మనుషు పాపి మనిషి అయితే చాలా తాగిన వాడైతే వ్యక్తి వ్యభిచారం చేసిన వాడైతే సబు ప్రకారం అక్రమ కొని జీవన ప్రకారమైన మోసాలు అక్రమాలు చేసి తిరుగుతున్నావంటే సబు కామకరు ఇప్పుడు నువ్వు అన్ని పని చేసుకో ప్రభుత్వముకు ఇచ్చి కొరువానా ఇప్పుడు దేవుడు నిన్నేం చేయడు ఒక విచార కరువా నిన్ను తీర్పు తీర్చే శాతవర్ణ సింహాసనం ఒక ధవలమైన మన సింహాసనం మండల
రొక్కి శూన్యాకాశములో ఉంచి నిన్ను అక్కడ నిలబెట్టి నీ పనులను నీ క్రియలను సాక్ష్యం చెప్పుటకు భూమి ఆకాశాలు నిలబడతాయి అంతేకాదు అప్పుడు సాక్షులు ఇద్దరు అని చెప్పింది అర్థమైంది కదా ప్రకాశిత పుస్తక ప్రకటన గ్రంథంలోకి రండి దసో అధ్యాయం కొడి అధ్యాయం 20వ అధ్యాయంలో భారపదో 12వ వచనం పుస్తక పిఠాయిలే 20:12 ప్రకటన చాలు 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 గ్రంథము ఇప్పబడును ఉన్నారా గ్రంథములన్నీ విప్పబడును విభిన్న ప్రకార పుస్తకం ఉడికొచ్చి బైబిల్లో చాలా గ్రంథాలు ఉన్నాయి కొందరికి అది తెలియట్లేదు బైబిల్ విభిన్న ప్రకార పుస్తకం ఉడిక బైబిల్లో చాలా గ్రంథాలు ఉన్నాయి ప్రకాశిత పుస్తకరే వచ్చి సెమిత పుస్తకం ప్రకటన గ్రంథంలో అలాంటి గ్రంథాలు ఉన్నాయి బైబిల్ సెమితి కోచుంది ప్రకాశిత పుస్తకం ఎక్కడ ఎక్కో ప్రకటన గ్రంథం ఒకటిలో ఒకటి ప్రకాశిత పుస్తకం అని కోంది అది ప్రకటన గ్రంథం అని చెప్పబడుతున్నది ప్రకాశిత పుస్తకం పాంజర ఎక్కో ప్రకటన గ్రంథం 5:1 ముద్ర వేసిన పుస్తకం ముద్రింపబడిన పుస్తకము ప్రకాశిత పుస్తకం దశన దశ ప్రకటన గ్రంథం 10:10 చెడ వచ్చి గుద్ర పుస్తకం అని కదచ్చి చిన్న పుస్తకం అని రాయబడి ఉన్నది క్షుద్ర పుస్తకం అని బైబిల్ చిన్న పుస్తకం అని రాయబడి ఉన్నది చిన్న పుస్తకం అదే ఏమిటి మాత్రం ధాన్యాలు అంత మాత్రమే కాదు ధాన్యాల గ్రంథం ధాన్యాల పుస్తకం శాస్త్రం దశపదం ధాన్యాల గ్రంథం 7:10 బాక్యపడ మనం దేకందు అక్కడ రాయబడిన మాట మీరు చూడండి ధాన్యాలు 7:10 ఏకవచనమా బహువచనమా గ్రంథములు అలాగైతే పరలోకంలో చాలా రకమైన గ్రంథాలు ఉన్నాయి సర్వ పుస్తకం ఇట్టి అసలు ఆవశ్యకత అన్ని పుస్తకాలు ఇక్కడ తెరవాల్సిన అవసరం లేదు ఎక్కడ శ్వేతవర్ణ సింహాసనం అంటే ధవలవర్ణమైన సింహాసనం ఎదుట తీర్పు తీర్చుటకు సబ్బు పుస్తకం దొరకరు అన్ని పుస్తకాలు ఎక్కర్లే కమిషన్ రెండు పుస్తకాలు కావాలి రెండు పుస్తకాలు ఖచ్చితంగా కావాలి ఎంతమందికి అర్థమవుతుంది ధవలవర్ణమైన సింహాసనం ఎదుట రెండే రెండు పుస్తకాలు తెరవబడాలి అది ప్రథమ పుస్తకం దాంట్లో ఉన్న మొదటి పుస్తకము రోమియో పుస్తకం రోమా పత్రిక అధ్యాయం 2 అధ్యాయములు 12 రోమా 2:12 ఇంగ్లీష్ గురించి ఇంగ్లీష్ లో కూడా చూడాలి రోమా 2:12 ఎలాగా తీర్పు అండి తీర్పు ఎలాగా వ్యవస్థ బుక్ ఆఫ్ ద బైబిల్ వ్యవస్థ అని చెప్తే దేవుని యొక్క బైబిల్ గ్రంథం ఎలాగా లో పుస్తకం ఇదే వ్యవస్థ గ్రంథం బైబిల్ ని వ్యవస్థ గ్రంథం అని చెప్పును ఈ అంటే ఈ వ్యవస్థ గ్రంథం పక్క నుంచేసే నిన్ను తీర్పు తీర్చేది ఆ పుస్తకం తుమరగాత్రి అంటే నీ చేతిలో ఉన్న గ్రంథం కాదు అది కోటి వచ్చింది దాని ఒరిజినల్ కాపీ ఎక్కడ ఉంది ఒరిజినల్ పుస్తకం కోటి వచ్చింది దాని ఒరిజినల్ కాపీ ఎక్కడ ఉంది ఒరిజినల్ పుస్తకం కోటి వచ్చి బైబిల్ గ్రంథం తాలూకా ఒరిజినల్ ఎక్కడ ఉంది సంగీత 89వ వచనం 189
చాలు చాలు ఒకే వాక్యం చాలు చాలమ్మా దొరికేసింది మనకి Lord, your words is forever. It is firmly fixed in heaven. నీ వాక్యములను అనంతకాల స్వర్గరే అనంత యుగమైన స్వర్గములో ఉంచబడి ఉన్నది. తెలుగులేలుగా తెలుగులో పదం ఒకసారి చదవండి. 89వ వచనం. ఆమేన్. ఆకాశమందు నిత్యముగా నిలకడగా ఉన్నది. నీ చేతిలో నా చేతిలో ఉన్న బైబిల్ ని తర్జీమాల్లో నువ్వు అటు ఇటు తిప్పు చేసి మార్చేయచ్చు. కానీ ఈ స్వర్గ్రహాస్త్ర పుస్తకం వచ్చి కానీ దీని ఒరిజినల్ కాపీ దేవుని ఎదుట ఉంది. ఆర్సిఎం బైబిల్ కొట్టే వచ్చి ఆర్సిఎం చర్చి వాళ్ళకి ఒక బైబిల్ ఉంది. 73 దానికి 73 పుస్తకాలు. మనకి అమ్మమార్కి గత పుస్తకం. మనకి ఎన్ని పుస్తకాలు? 66 పుస్తకాలు. యెహోవా సాక్షి వాళ్ళు కైవకడు సమస్త యెహోవా సాక్షులు అని చెప్పిన ఒక సంఘం ఉంది. సేవన బైబిల్ రే పదగుడికకు బదులు కొరిచి వారి దేవుని యొక్క బైబిల్లో ఉన్న మాటలను పదాలని మార్చేశారు. అది రాత్రి కైవట. అందుకే ఈ రోజు రాత్రి చెప్తున్నా స్వర్గర రొక్క దాయించుకుంటే పరలోకంలో ఉంచబడిన దీని ఒరిజినల్ కాపీ ఒరిజినల్ కాపీ కొట్టి వచ్చి బైబిల్ యొక్క ఒరిజినల్ కాపీ అది మనిషి మార్చుకోలేడు. మార్పు లేరు. మార్పు నోక్కొట్టే బైబిల్ స్వర్గరే వచ్చి మార్పు తెచ్చుకోలేని ఒక గ్రంథం అది. పరివర్తన నోక్కొట్టే బైబిల్ మార్పు తెచ్చుకోలేని ఒక గ్రంథం ఒరిజినల్ కాపీ పరలోకములో. పాపులను తీర్పు తీర్చుటకు బైబిల్ గ్రంథాన్ని తెరవబడతాయి. రెండో పుస్తకం ఒక పేరు ప్రకాశిత పుస్తకం 2:15 ప్రకటన గ్రంథం 2:15 ఆ పుస్తక నామం జీవ గ్రంథం. రెండో అధ్యాయం 15వ వచనం జీవ గ్రంథం ఉందా పేరు చూడండి. 2:15 క్షమించాలి ప్రకటన 20:15 ప్రకటన గ్రంథం ప్రకాశిత పుస్తకం 20:15 హలో ఉన్నారా? జీవ గ్రంథం అని రాసుందా? ఏ పుస్తకం ఇది? ఏ పుస్తకం? పుస్తకం పేరు చెప్పండి. వందనాలు చెప్పాలి. ఇక్కడ జీవన పుస్తకం జీవ గ్రంథం. రెండో ద్వితీయ పుస్తకం కూడా. రెండో పుస్తకం ఏది? జీవ గ్రంథం. సెటవళ తుమ్మ పోతారు ఆగ్యా. అలాగైతే మీరు అడుగుతా అయ్యారు బైబిల్ అమర రాత్ర పైల కథ వర్షాల బైబిల్ మా చేతిలో దొరికి ఎన్ని సంవత్సరాలు అయింది గారు? అదే ఒక బైబిల్ నో పైబ పూర్వ రమకి కిమిది విచార కరువు. బైబిల్ లేక ఉన్న మునుపు మాకు ఎలా తీర్పు తీరుస్తారు? చెడక ప్రకాశ చెడక రోమియ పుస్తకం దూరో దూర బారో రోమా పత్రిక 2:12 తెలుగులో ఒకసారి చదవాలి. ఇన్ని 16వ వాక్యం ఇక 16వ వచనం కూడా చదవండి అమ్మా. ఒకసారి మీరు నేను నా పాట కూడా మీరు రండి. మళ్ళీ ఒకసారి వాక్యం చూడండి. రోమపత్రిక 2:2 రోమపత్రిక 2వ అధ్యాయం
పద్నాలుగో వాక్యం, పద్నాలుగో వచనం, రోమా 2:14. హలో, చాలు దొరికింది. ధర్మశాస్త్ర గ్రంథం రాయబడలేని కాలమునున్న ప్రజల్ని ఎలా తీర్పు తీర్చారు? ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రం రాయక మునుపు ఉన్న మనుషులను తీర్పు తీర్చడానికి ఎలా తీర్పు తీర్చేది? వాక్యం అనుసరించి. అర్థమైందా నేను అడిగిన ప్రశ్న? ధర్మశాస్త్ర గ్రంథము, బైబిల్ గ్రంథం రాయక మునుపు ఉన్న మనుషులు ఉన్నారు కదా, వారు చనిపోయారు, వారిని తీర్పు తీర్చేది ఎలాగా? ఆ వాక్యం అనుసరించి చూడండి అయ్యా. ఏది? హల్లెలూయా. చూసారా? చూడలేదా వాక్యంలో? వారి మనసాక్షి ఉందా? చూడండి ఆ పాదము. హలో, అర్థమవుతుందా? కొయ్యడ ముజిపరినంది, చెప్పింది అర్థం కాలేదేమో. అప్పుడు బైబిల్ గ్రంథం రాయబడలే, అప్పుడు ప్రజలకు ఎలా తీర్పు తీర్చేది? వివేకాన్ని వారి మనసాక్షి పరముగా సమస్త మనసుకు సృష్టి వివేకం వచ్చి, ప్రతి మనిషికి మనసాక్షి ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? సబుట్టు బడో కోర్టు కోట, అన్నిటికన్నా పెద్ద కోర్టు ఎక్కడ? చెప్పలే. సబు పృథ్వీ రుట్టారు, సబు జగత్ర మధ్యరు బొడ కోర్టు కోటి. అన్నిటికన్నా పెద్ద కోర్టు ఎక్కడ భూమిలో, ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద కోర్టు? ఢిల్లీ. కోర్టు సుప్రీంకోర్టులో చెప్పుచున్నవన్నీ న్యాయం అనుసరించా? న్యాయం దక్కుతుందా సుప్రీంకోర్టులో? అలాగైతే అన్నిటికన్నా పెద్ద కోర్టు ఎక్కడుంది? అయ్యో, నీ మనసాక్షిలో, నీ హృదయంలో. తమరు మనసాక్షి సుమారో సృష్టి విభాగక సబుట్టు బడో కోర్ట్. అరే, నీ మనసాక్షిలోనే అన్నిటికన్నా పెద్ద కోర్పు తీర్పు తీర్చే చోటు. అక్కడ ఉన్న అడ్వకేట్ నీవే. అరే, మైస్రట్ తుమే. బాధించిన వాడివి నీవే. సాక్షి తుమే. సాక్షి నీవే. క్రియా తుమే. క్రియలు చేసింది నీవే. సబు సెట్టి యొక్క విచారస్త. అన్ని నీవే, నీవే తీర్పు తీర్చున్నావు. తుమరో సృష్టి విభాగం. నీ మనసాక్షి. తుమకు విరుద్ధ మనసాక్షి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పితే ఒక మనిషి నిలబడలేడు. అయ్యో, నీ మనసాక్షి నీ వ్యతిరేకంగా మాట్లాడితే నువ్వు నిలబడగలుగుతావా? ఎవరు ఏం చెప్పట్లే. నీ మనసాక్షి నీ వ్యతిరేకంగా మాట్లాడితే నువ్వు నిలబడగలుగుతావా? చెప్పొచ్చిన కారణం ఏమనగా, ధర్మశాస్త్ర వ్యవస్థ లోకమానే మొరజాయిచ్చుంది. శమానకు తంగరో సుచి వివేక తక్కువ విచారకరు అని మంద ప్రభు తంగరో సుచి వివేకానుసారే విచారకరు. అందుకే తెలుసుకో, ధర్మశాస్త్ర గ్రంథము రాయక మునుపు ఉన్న ప్రజలను వారి మనసాక్షిని బట్టి తీర్పు తీర్చబడతాయి. బ్రైసుకో, హల్లెలూయా. అరే, ఈశ్వరు వచ్చింది వాళ్ళకి ఏమిటి దాని పరి? అయితే వారికి దేవుడు ఉన్నానని ఎలా తెలిసింది? ఆకాశం దగ్గర ఆకాశాన్ని చూసినప్పుడు తెలిసింది వాళ్ళకి. 19 కీర్తన మొదటి వచనం చూడండి. 19 కీర్తన మొదటి వచనం, 19 కీర్తన మొదటి వచనం. ఎవరు ఎవరు ఎవరు? చాలు చాలు, ఎవరు వర్ణిస్తున్నది? ఆకాశ మండలాలు దేవుని యొక్క మహిమను వర్ణిస్తున్నది. ఈశ్వరు వచ్చింది పోలి, దేవుడు ఉన్నాడు.
అని ఆకాశ మండల కోవుతుంది ఆకాశ మండలాలు రుజువుపరుచుచున్నాయి అబరే శూన్య మండలో తహంగో హస్తకృత కర్మ ప్రకాశ కొరి భూమి తన హస్తగత కర్మ ప్రకాశ కొరి శూన్య ఆకాశము భూమి ఆయన హస్తకృతమైనది ఆయన చేతిలో నిర్మించబడినది అని వర్ణిస్తున్నది ఆకాశం కూర్చుంది ఆకాశం చెప్పుతున్నది మొత్తం మొడైమాలో కొట్టే డిజైన్ కరువా లోక ఈశ్వరు నన్ను డిజైన్ చేసి నిర్మించిన వాడు దేవుడే ఈ భూమి సృష్టించిన వాడు యేసు క్రీస్తువే ఈ భూమిని సృష్టించిన వాడు మన దేవుడు యేసు క్రీస్తు వారే ఆకాశ భూమి సృష్టించిన వాడు యేసు క్రీస్తు ఆకాశము భూమి సృష్టించిన వాడు మన దేవుడు యేసు క్రీస్తు వారే ఉదమ్మాన శాంతిని Amen, amen. Praise the Lord. Hello? Arthamaina? సేమన కోయ అమ్మకు బైబిల్ నై అమ్మకు ఎంత జానిమో అప్పుడు వాళ్ళు అడుగుతారు అయ్యా మా మేము ఉన్న టైంలో బైబిల్ లేదు కదా అయ్యగారు ఎలా తీర్పు తీరుతారు అంటే బైబిల్ నై బైబిల్ లేదు నిజమే ఏడా కోయవాపై బెసే సమయం దొరకరు ఇవన్నీ చెప్పి వర్ణించాలంటే చాలా సమయం కావాలి ఎనిమిది కోయలు అమర విషయం సోరిపోయి ఇలా మనం చెప్పికెళ్తే మన విషయం పూర్తి అవ్వదు సమస్త మనుషుల హృదయం ఇస్తారే ప్రతి మనిషి యొక్క హృదయం లోపల ధర్మీయదో అధర్మీయదో విషయం లెక్క ఇక్కడ రొక్కాదేచ్చి నీ నీతియు అనీతియు గురించి రాయబడి ఉంచినది మనుషు హృదయరే అది మనిషి హృదయంలో ఉంది సే నోతివలోక మన పశువు అలా లేనిది పశువులే సబు మనుషుల హృదయరే వచ్చి ప్రతి మనిషి హృదయంలో ఉంది తమ కోచు మూ జాడిన ఇవలే నీకు చెప్పేస్తారు నాకు తెలియదు వచ్చింది మరి ఆకాశం దగ్గర బాబు అరే అందుకే దేవుడు చెప్తున్న పంచముదక ఆకాశాన్ని ఒకసారి చూడనైనా భూమికి దేగో భూమిని చూడనైనా భూమికి ఎనిమిది చెడా ఇచ్చి భూమి ఎలా నిలబడుంది శూన్య మండల రట్టి ఇచ్చి శూన్యాకాశములో భూమి నిలబడుంది కదా ఎప్పటికే బంగాయిల సపట బంగాయిల కోణ ఎప్పట బంగాయిల కోణ ఐసైజ్ భూమి శూన్యాకాశంలో ఉన్న భూమి ఒక పక్క వంగిపోయింది అనుకో ఏమైపోద్ది మొత్తం మంచి మారిపోద్ది ఆవిరికట్టే సైడ్ కి అసలు ఇంకో సైడ్ కి వంగిపోయింది అనుకో పూరా ధ్వంసది మొత్తం కాలిపోద్ది ఏడా సమార్ రొక్క దాచి ఈశ్వరయ్యని అదుపులో దేవుడే ఉంచింది ఏడా ఆయుము పుస్తక సెమెదికి వచ్చేసి యోబు గ్రంథం అలాగే చెప్పింది భూమికి శూన్య మంటల టీఐ కొరుచుంది భూమిని శూన్యాకాశంలో నిలబెట్టింది హలో ఆమే ఈ భూమి బులుచుంది భూమి తిరుగుతూ ఉన్నది తుమ్మకాంగి బులునా ఉంది నీవెందుకు తిరగట్లేదు భూమి తిరుగుతుంది కదా భూమి బులుచంది కినై భూమి తిరుగుతుంది కదా భూమి భ్రమణ కొరుచంది కినై భూమి తిరుగుతుందా లేదా తిరుగుతున్నాయి మనకాంగికైతే బులునంది అలాగైతే మీరెందుకు తిరగట్లేదు ఉదాహరణకి బస్సు బస్సు తిరిగినప్పుడు మీరు తిరగట్లేదా కదలట్లేదా బస్సులో మీరు ప్రయాణం చేస్తున్నారు కూర్చుంటున్నారు బస్సు తిరుగుతుంది మీరు తిరుగుతున్నారా కదులుతున్నారు తిరుగుతున్నారా తిరగడం అంటే ఏంటి బస్సు రేమమానే జాతర కొడుతుంది బస్సు బులుచు కిందు బస్సు భిత్తర బొసి మా బెత్తి మన బులునాయి బస్సు తిరుగుతుంది కానీ బస్సులో కూర్చున్న మనుషులు తిరగట్లే చెమది భూమి రమ వచ్చు అలాగే భూమిలో మనమున్నాము భూమి బులుచుంది భూమి తిరుగుతుంది ఆమె బులునా ఉంది కానీ మనం తిరగట్లే ఏడా సృష్టికర్త కియే అలాగైతే సృష్టించిన వాడు ఎవరు ఈశ్వరు దేవుడే హల్లెలూయా కొంత చెప్పలే సమస్త ఈశ్వరు కొయ్యబో అందరికీ దేవుడు చెప్తారు పుస్తక పిట్టాయిబో పుస్తకాలు విప్పబడతాయి జీవన పుస్తకం జీవ గ్రంథం నామొచ్చికి పేరుందా నాయ్ పేరు లేదు కోటికి పోలేజీబో ఎక్కడికి వెళ్ళిపోతారు నరకం నరకము నరక గుండము నామ నైతో పేరు లేకపోతే పేరు నయ నామ నోతులే పేరు లేకపోతే ఓటర్ ఐడి కార్డు నామొచ్చి ఓటర్ ఐడి కార్డుల పేరుంది పాన్ కార్డు నామో పాన్ కార్డుల పేరుంది ఆధార్ కార్డు నామో ఆధార్ కార్డుల పేరుంది తొమ్మిదివ చర్చల నామో మీరు వెళ్ళిన చర్చిల పేరుంది గవర్నమెంట్ పక్కన తుమ్మారు జన్మ డేట్ కథ వచ్చి మరణ కథ అంటే గవర్నమెంట్ ఆఫీసులో జన్మ రిజిస్టర్ మరణ రిజిస్టర్ ఉంది అని
దాని దేవుని యొక్క రిజిస్టర్ కాడా అది ఇక్కడ వచ్చి జీవ గ్రంథం అది హల్లెలూయా చెప్పగలుగుతావా జీవ గ్రంథం అని కోచి జీవ గ్రంథం అని చెప్పబడి ఉన్నది జీవన పుస్తకం జీవ గ్రంథం సారీ జీవన పుస్తకం జీవ గ్రంథం జీవన పుస్తకం రే జీవ గ్రంథములో ఆ పుస్తకం మోర హాత్రే దైతందా ఆ పుస్తకాన్ని నా చేతిలో ఇచ్చుంటే మొత్తం మోలో లాగివా సమస్త నామము చడైతందా నాకు నచ్చిన వారందరి పేర్ని రాసేసి ఉన్నామో మోరనే ఆ పుస్తకం సిహెచ్ జోడుగార్ హాత్రే దైతందా జీవ గ్రంథాన్ని సిహెచ్ జాన్ అయ్యర్ చేతిలో ఇచ్చుంటే జోడుగార్ పరివారం పుట్టుర్తివా సమస్త లోకమర్గ నామలెక్కివో జాన్ గారు అయ్యగారు వాళ్ళ కుటుంబం వాళ్ళ బంధువులు వాళ్ళ ఊరోళ్ళు అందరి పేరు రాసున్నావు ఏ పుస్తకం రెబెకర్ హాత్రే దైతందా ఈ పుస్తకాన్ని రెబెకా చేతికి ఇచ్చుంటే వాల్టర్ రెతివా సమస్త లోక మానగర నామలెక్కి వాల్టర్ లో ఉన్న వారందరి పేరు రాసేసి ఉన్నావు ఈ పుస్తకం కాలూరు హాత్రే దైతందా ఈ పుస్తకం గాని కాలు చేతికి ఇచ్చుంటే కాలు ఎర్నాకుళం రెతివా సమస్త కేరళ రెతివా సమస్త నామో ఎర్నాకుళంలో కేరళలో ఉన్న అందరి పేరు రాసుండేమో ప్రైజ్ హలో హల్లెలూయా ఈ పుస్తకం మోర హాత్రే దైతందా ఈ పుస్తకం నా చేతిలో ఉంచుంటే అజితుడికి హాత్రే దైతందా అజితుడి చేతికి ఇచ్చుంటే ఒడిశా రెతివా సమస్త భాయి మోణిగర్ నామో ఒరిశాలో ఉన్న సకల మంది ప్రజల పేరు రాసేసి ఉన్నేమో ఈ పుస్తక రెక్కే నామ లెక్కేమో ఈ పుస్తకంలో పేరు రాసిన వారు ఎవరు యాత్రా పుస్తకం బత్తిసి నిర్గమాకాండ 32 యాత్రా పుస్తకం 32 నిర్గమాకాండ 32 మెల్ల పోయపడమే మెల్ల చదవండి మెల్లగా చదువుకోవాలి అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించువా లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో హలో బాస్ చాలు చాలు నీవు రాసిన గ్రంథములో తుమ్మర లిఖిత పుస్తకోరి మో హలో కే లెక్కిలే ఎవరు రాసిన తుమ్ ఎవరు రాసిన తుమ్మ లెక్కిద బోలి కోయ లెక్కి నీవు రాసిన అని చెప్తే ఎవరు తుమ్మర లెక్కిద ఎడ కొయబట మోస ఇది చెప్పినవాడు మోస తుమారే తుమర లెక్కిద పుస్తకం నీవు రాసిన పుస్తకము అని చెప్తే ఎవరు రాశారు అది మోస చెప్తున్నాడు కదా మోస కౌచంది మోస చెప్తున్నాడు నీవు రాసిన పుస్తకం అంటే ఆ నీవు ఎవరు ఎవరు ఎందుకు సందేహం చెప్పండి పర్లేదు ఈశ్వరు దేవుడే నీవు అంటే దేవుడే అబ్బా ఈశ్వరు దేవుడు జీవ పుస్తక నామ లెక్కివ వ్యక్తి జీవ గ్రంథంలో పేరు రాసిన వాడు ఆ పుస్తకం ఇట్టి నాయి ఆ పుస్తకం ఇక్కడ లేదు సంకరవచ్చు పరలోకములో ఉంది ఆ పుస్తకం భూమిలో అయితందా ఆ పుస్తకం గాని భూమిలో ఉంటే హలో ఉన్నారా సమస్తకం ఏమో మరిది అవుతుందా అందరికి హత్యలు చేసి చంపేసి ఉన్నావు కోటి రొక్కి వారొచ్చి ఎక్కడ ఈ పుస్తకం ఉంచాలి ఒరిసర రొక్కి వరకి ఒరిసాలో ఉంచాలా ఆంధ్ర రొక్కి వరకి ఆంధ్రాలో ఉంచాలా తమిళనాడు రొక్కి వరకి తమిళనాడులో ఉంచాలా కేరళ రొక్కి వరకి కేరళలో ఉంచాలా ఢిల్లీలో రొక్కి వరకి ఢిల్లీలో ఉంచాలా 29 స్టేట్ రొక్కి వరకి బోలు గొండవల అవుతుందా 29 స్టేట్ లో ఉంచాలని గొడవలు చేసుకున్నేమో ఎత్తిపై కారు గాత్ర ఈశ్వర దైనా అందుకే ఎవరి చేతికి పుస్తకం ఇవ్వలేదు వదలలేదు స్వర్గర రొక్కి ఈ పుస్తకం పరలోకంలో ఉంది స్వర్గరే రొక్కి మా పుస్తకం పరలోకములో ఉంచబడిన పుస్తకములో దేవుడే రాసేది జీవ గ్రంథం ఉందో అది తోర నామం అలాగే తీరు ఆలోచించుకొని పేరు జీవ గ్రంథంలో ఉందా జీవ గ్రంథం కవే నామ లెక్కివో నీ పేరు జీవ గ్రంథంలో ఎప్పుడు రాసేది కొందు చెప్పలేదే జీవ గ్రంథంలో పేరు ఎప్పుడు రాసుకునేది హలో ఎప్పుడెప్పుడు దేవుడిని రక్షకునిగా ఈ పుస్తక నామకరణం ఈ పుస్తకాన్ని యొక్క పేరేంటి దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటి దాని అర్థకోణం జీవ గ్రంథం దాని అర్థం చెప్పండి అంటే చచ్చిన వాడు పేరు ఇది మురుగాలు ఒకరు నాన్నాయి ఆ గ్రంథములో చచ్చిపోయిన వాడు పేరు లేదు ఆత్మీక విషయంలో జీవించిన వాడు సోదరం వందనాలు చెప్పలే ఎవరందరు నామ నోతులే జీవ గ్రంథములో జీవ పుస్తకం నరకములో తెచ్చివేయబడతాది నరక కోటి వచ్చి నరకం ఎక్కడుంది నరక కోటి వచ్చింది కొచ్చి
నరకం ఎక్కడుంది? నరక కోటి వచ్చి తొమ్మే బోసువా తొలే బోలికో. నువ్వు కూర్చున్నా నువ్వు కూర్చున్నా అదే చోటు కిందే కోటి వచ్చిందా? కోటి వచ్చింది. ఎక్కడుంది? ఆయుబు పుస్తకం 28:5 యోబు గ్రంథం 25 28:5 ఆయుబు పుస్తకం 28:5 యోబు గ్రంథం 28:5 సారీ సారీ సమయం బయసి అయ్యాల 28:5 అమ్మా చాలు చాలు లోపల బాగా వేయండి భూమి మిత్ర ఖాద్యం ఉత్పన్న అగ్ని జ్వలుచుంది అంటే పైనంతా ఏముంది పొలము ఫలము దాని కింద భాగం ఏముంది అగ్గి మండుతుంది అంటే దాని అర్థం మనం అందరం పొయ్యి మీద కూర్చున్నాం ఎలగలే ఎక్కడ కూర్చున్నారు వేడి అనిపించట్లా అందుకే నా మాటలు నేను ముగిస్తున్నాను దేవుని బిడ్డ నరకానికి వెళ్ళడానికి ప్రయత్నం చేసుకో మాకు అది రాత్రి పరిత్రణ నోపై లోకమాన్ని మరో బాగా కొత్త సుందరం ఈ రోజు రక్షణ పొందలేని వారు నా మాట వినాలా అప్పుడు మరో జీవన గడిక పరీక్ష మీ వ్యక్తిపర జీవితాన్ని ఒకసారి పరీక్షించుకో తమ పరిత్రణ పై నోతలే రక్షణ పొందుకోలేకపోతే పుస్తక నామ నోతలే జీవ గ్రంథంలో పేరు లేకపోతే నరగరి పొడి నీవు నరకానికి వెళ్ళిపోతావు జీవ పుస్తక నామ లెక్కి బాపు ఈ రోజు రాత్రి వేళ నీ నామాన్ని జీవ గ్రంథంలో రాయించేసుకో జీవ పుస్తక తమరు నామ లెక్కి బాపై కోణ కరివారు జీవ గ్రంథంలో పేరు రాయించుకోవడానికి ఏం చేసుకోవాలి రక్షణ పొందలేని వారి ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాను వ్యక్తి మన పరిత్రణ పై వరముందే సాజ వారికి రక్షణ నీవయ్యా సంగర హృదయ తమ కథాహో వారి హృదయములో మాట్లాడయ్యా ప్రభు సుందర వాక్య దైత వల్ల మంచి వాక్యాన్ని ఇచ్చినందుకు వందనాలు ఏ నరకకు నోజివా పై సాజ కరు ఎవరు నరకానికి వెళ్ళలేనట్టుగా సహాయం చేయమయ్యా సమస్త లోకమాని అందరూ ఈ భారత ఈ జగత్రతిమ సమస్త లోకమాని ఈ భారతదేశములో ఉన్న సకల ప్రజలు ఈ జగత్రతిమ సమస్త లోకమాని ఈ భారతదేశములో ఉన్న సకల జగత్రతిమ సమస్త లోకమాని ఈ భూమి అంతటిలో ఉన్న సకల ప్రజలు స్వర్గ రాజ్యమని పరలోకానికి వెళ్ళటకు నీవు సహాయపరచుమయ్యా సమస్త కృతమే ఆశీర్వాద కొడు అందరికి దీవించమయ్యా ప్రార్థన సుంటుతో ధన్యవాదాలు ప్రార్థన విన్నందుకు వందనాలు యేసు నామమున మాకు వచ్చు యేసు నామమున అడుగుచున్న తండ్రి ప్రభు యేసుకృతు అనుగ్రహం దేవుని యొక్క అనుగ్రహం ప్రభు యేసుకృతునికి ఈశ్వర గారి ప్రేమ పవిత్ర ఆత్మగల సభాగ్యత తమ మానగర సమస్త గ్రసలితం ప్రభు యేసుకృతు దుద్ధి అనుబరి ఎంత సమర్థ్యవందు ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్